వాళ్ళు కలిసిపోతారు. ఎందుకంటే పార్టీకి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ ని డిసైడ్ చేసే ముందు కోర్ కమిటీ డిస్కషన్ చేస్తుంది. ఏ ఒక్కరు కూడా నిర్ణయం తీసుకోలేదు. అది ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ణయం తీసుకుంటారు. అంతకుముందు ఆయన ప్యాకేజ్ ఒప్పుకొని ఆయన ప్యాకేజీని కాదన్నప్పుడు కూడా వాళ్ళ పార్టీలో సునీల్ చౌదరి వ్యతిరేకించాడు, కానీ ఆయన మాట ఆయన పట్టించుకోలేదు. అంటే వాట్ ఇస్ ఇండికేషన్, ఒక ప్రాంతీయ పార్టీలోనే అలాంటి నిర్ణయాలు ఉంటాయి, ఒక ఏక వ్యక్తి నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, రాష్ట్ర పార్టీ అమరావతి కొనసాగాలని నిర్ణయించుకున్న తర్వాత కేంద్రం కూడా కేంద్ర పార్టీ కూడా మాకు ఆమోదం తెలియజేసింది. ఆ మేరకు అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ గారు దానికి సపోర్ట్ గా వెళ్ళారు, తర్వాత వీరరాజు గారు కూడా మాట్లాడారు. నేను ఏకేపీ ఇస్తాను కానీ ఒక మాట నాకు ఒక్క సమాధానం చెప్పి కొనసాగించండి. నేను విల్సన్ గారు చెప్పిన దాన్ని సరే నేను ఒప్పుకుంటా, కానీ ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు విషయం గురించి మాట్లాడదాం. అమరావతి ఏకైక రాజధాని అని మీరు అంటున్నారు కదా, అమరావతిలో సెంటు చొప్పున 50,000 మందికి పట్టాలు ఇవ్వాలనే నిర్ణయం సిఆర్డీఏ చట్టంలో లేదు. ఎందుకు లేదంటే 2,700 ఎకరాల భూమి సపరేట్గా హౌసింగ్ స్కీమ్ కోసం కేటాయించబడింది. దానికోసం మరి కోర్టులో కొట్టేసిన తర్వాత కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారితో సంతకం పెట్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున గ్రామ సభలు పెట్టమని హైకోర్టుకి వెళ్తే తప్ప చేయలేదు. ఆ విషయంలో కనీసం న్యాయ సమీక్ష చేద్దాం, న్యాయ నిపుణుల్ని పరిశీలనకు పంపుదామని గవర్నర్ గారు అనలా. అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ విషయంలో చెన్నై నుంచి ఒక జడ్జి గారిని తీసుకొచ్చారు. ఆ జడ్జి గారు ఎవరు, మాజీ రిటైర్డ్ జడ్జి గారికి ఏజ్ లిమిట్ లేకపోయినా తీసుకొచ్చి గుడ్డిగా సంతకం పెట్టి గవర్నర్ గారు ఆమోదించారు. పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో కానీ కేరళలో కానీ లేకపోతే కనకరాజు గారు పక్క రాష్ట్రంలో ఉన్న కేరళ కానీ తమిళనాడు కానీ ఒక నిమిషం అని కంక్లూడ్ చేయండి. కేరళ కానీ తమిళనాడు కానీ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కానీ గవర్నర్లు న్యాయపరమైన అంశాలే ఆల్రెడీ ఆపుకుని రాజకీయాలు చేస్తున్న గవర్నర్లు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నర్ బీజేపీ పార్టీకి చెందిన గవర్నర్ గారు ఎందుకు వైసీపీ ప్రభుత్వానికి అడ్డగోలుగా సపోర్ట్ చేస్తున్నారు? మీకు లోపాయికారు ఒప్పందం లేకపోతే ఒక నిమిషం నేనేమంటానంటే, రాజకీయ ఇప్పుడు గవర్నర్ గారు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. భారతదేశంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆయన కూడా చదువుకున్నాడు, ఆయన కూడా మేధావి. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు 2 సార్లు బిల్లు పంపిస్తే ఆ 2 సార్లు తిప్పి పంపించవచ్చు, 3వసారి అభిప్రాయం దాన్ని అంగీకరించాలా, ఇది కాన్స్టిట్యూషన్ చెప్పింది. ఇది శ్రావణ్ కుమార్ గారికి తెలుసు. రాజ్యాంగం లోబడి పనిచేస్తారు తప్ప రాజ్యాంగానికి అతీతంగా పనిచేయాలి. ఈ 2 రోజుల నుంచి గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అని పక్క రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో బీభత్సమైన ఎగ్జాంపుల్స్, ఇదే బిల్లుల విషయంలో ఏం పెండింగ్ లో అవుతున్నాయి, ఏం బీభత్సాలు అవుతున్నాయి, ఏం గొడవలు అవుతున్నాయి, ఈ చర్చలు చేస్తానే ఉన్నాం. ఇప్పుడు నేను అనేది మీ దాంట్లో వ్యవహరిస్తున్న తీరనేది చర్చనీయాంశంగా అయింది, దానికి చెప్పట్లా మీరు. నన్ను చెప్పనే నేను ఏమంటానంటే, కాన్స్టిట్యూషన్ లో ఉన్నది ఏంటంటే 2 టైమ్స్ వెనక్కి పంపించవచ్చు రాష్ట్రపతి గారైనా అంతే, కాకపోతే 2 సార్లు వెనక్కి పంపించినప్పుడే ప్రభుత్వాలు ఏం చేయాలంటే విచక్షణ జ్ఞానంతో ఓహో ఇది గవర్నర్ వెళ్ళి ఎలాగ ముందే సంతకం పెడుతున్నారు కదా, గవర్నర్ గారు వెళ్ళి ఎలాగ ముందే సంతకం పెడుతున్నారు. ఒక్క నిమిషం, ఇక్కడ ఆయన సమాధానం ఏంటంటే, సిఆర్డిఏ అనే చట్టాన్ని ఆల్రెడీ ఇది ఈ అమరావతి ఇష్యూ కోర్టులోకి వెళ్ళింది, ఈ కోర్టు మ్యాండమాస్ విధించిన తర్వాత కోర్టుకి ఎవరైనా ఒబే కావాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారైనా అంతే, ఎవరైనా అంతే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైనా అమిత్ షా గారైనా కోర్టును రెస్పెక్ట్ చేస్తారు. ఆ రెస్పెక్ట్ చేసే క్రమంలోనే మెయిన్ గా ఏంటంటే కోర్టులో ఉన్న ఇష్యూ ఆల్రెడీ కోర్టులో అనేక అంశాల్లో కోర్టులో సపోర్ట్ గా అమరావతి రైతులకు ఉంది, మా పార్టీ ప్రశ్నించట్లేదు. మీరు నిజంగా అసలు అమరావతి కట్టుబడి ఉన్నారు, మీ తీర్మానం ఏకగ్రీవ తీర్మానం విషయంలో ఎవరికి సందేహం లేదు. ఇప్పుడు మోదీ గారితో ఏమన్నా అలాంటి స్టేట్మెంట్ ఇప్పించేసి మీ నాయకులు అసలు ఏపీ ప్రజలకి ఏమైనా క్లారిటీ ఇప్పించేస్తారా? నేను ఒక మాట చెప్తాను మేడం, శ్రావణ్ కుమార్ గారు అన్నారు కదా ఇమీడియట్ గా రెస్పాండ్ కావాలని. ఇప్పుడు ఇదే విశాఖపట్నంకి వస్తే నల్ల జెండాలు ఎగరేశారు, ఏమన్నా ప్రభుత్వం రద్దు చేశారు ఆ రోజు గవర్నరు. కాబట్టి ప్రభుత్వాలు కొన్ని చేస్తుంటాయి, కొన్ని ఈ రోజు వాళ్ళు సాగుతో పలుకుతున్నారు, ఆ రోజు మీరు వ్యతిరేకించారు, మీ రాజకీయ కారణాలు, వాళ్ళ కూడా రాజకీయ కారణాలు ఉంటాయి.
సరే సార్ రైట్ త్వరగా శ్రీరామ్ గారు నమస్తే చర్చకు స్వాగతం మొత్తం అందరి పార్టీల వర్షన్స్ విన్నారు మొత్తానికైతే మోదీ గారి పర్యటన రేపు ఈ రోజు వస్తున్నారు ఆయన ఏమన్నా చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకచ్చు అంటారా చాలా ప్రశ్నలకు దొరుకుతాయా చాలా కన్ఫ్యూజన్లు ఇంకా సృష్టింపబడతాయనే చూడాలి ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రూట్ మ్యాప్ అన్నారో ఆ రూట్ మ్యాప్ ఏదో రకంగా వచ్చే అవకాశం ఉంది అది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మాతో పాటు కలిసి ఉండండి మే మనం మనం కలిసి వెళ్దాం అంటారా ఏదైతే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ కి అనుకూలంగా ఏస్ మనం ఈ ప్రభుత్వానికి అనుకూలంగా లేము మనం ఈ లాస్ట్ కి వచ్చేసరికి మనందరం కలిసి ఫైట్ చేద్దాం వెయిట్ చేయండి నిర్ణయం ఫైనల్ గా తీసుకుందాం అని అంటారా ఏది చెప్తారు అసలు మేము తెలుగుదేశంతో వెళ్ళం బాబు అని క్లియర్ క్లారిటీ ఇచ్చి మన ఇద్దరమే వెళ్దాం అంటారా ఈ రెండిట్లో ఏదంటారు మా తెలుగుదేశంతో కలిసి వెళ్ళము అని క్లియర్ గా కొండబద్దలు కొడతారా లేదా మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాం మనం కలిసి పనిచేద్దాం ఆఖరి నిమిషంలో నిర్ణయాలు తీసుకుందాం ఏ నిర్ణయాలు తీసుకుందాం మన ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకుందాం అని అంటారా ఈ రెండిట్లో ఏది అంటారు అనే దాని మీద ఇవాళ మొత్తం విషయం అంతా కూడా ఆధారపడి ఉంది మరి అది చెప్పిన తర్వాత రేపొద్దు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఎవరు చెప్పరు పవన్ కళ్యాణ్ గారు చెప్పరు ప్రధానమంత్రి గారు బయటికి చెప్పరు కాబట్టి రేపొద్దుండి పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ ఎలాగుంది ఆయన విధానం ఎలాగుంది అంతే రోడ్ మ్యాప్ ఏది వచ్చింది అనేది మనకు అర్థమైపోతుంది సో ఈ రోడ్ మ్యాప్ ని ఏదో ఒకటి మొత్తానికి అయితే ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడానికి అయితే ప్రధానమంత్రి గారు పిలిచారు సంతోషం 3 సంవత్సరాల తర్వాత ఓకే మనకొక ప్రధానమైన మన మనతో పాటు కలిసి నడుస్తున్న ఒక పక్షం ఉంది వాళ్ళు మనం ఏదో ఒప్పందంలో ఉన్నామని ఏదో స్టేట్మెంట్లు ఇచ్చాం సరే అక్కడ కలిసి పని చేయకపోయినా కూడా సరే స్టేట్మెంట్లు ఇచ్చాం కాబట్టి వాళ్ళతో మనం ఉన్నామన్న ఒక ఫీల్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా మధ్యలో అన్నారు ఎవరికి లోబడి పని చేయను నేను ఎవరికి విన్ను అసలు నన్ను ఏంటిది ఆయన కూడా అన్నారు స్టేట్మెంట్ అంటే ఆయన లోబడి పని చేయను అన్నది అది ఖచ్చితంగా అది స్టేట్ కి సంబంధించిన పార్టీ వ్యవహారాలు చూసే వాళ్ళకి సంబంధించి మాట్లాడే మాట అయి ఉంటుంది ఎందుకంటే మోడీ గారికి లోబడి పని చేయను అని ఆయన జనరల్ అంటారు నేను అనుకున్నాను ఎందుకంటే వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఎందుకంటే మొదటి నుంచి ఇప్పుడు కాదు 2014 నుంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆయనకి లోబడి పని చేయను ఆయనంత ఈయనంత అని అంటాడు నేను అనుకోవట్లేదు బట్ లోకల్ గా ఉన్న పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఇలా చేయాలో చేసేప్పుడు సూచన సలహాలు చెప్తే అవి నేను పాటించను అని చెప్పాడు ఆయన అందుకనే ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ రిలేషన్ ఉంది ఆ పర్సనల్ రిలేషన్ ని ఈ రోజు ప్రధానమంత్రి గారు ఏ విధంగా ఉపయోగించుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని స్టాల్మేట్ చేయడానికి ఉపయోగించుకుంటారా ఆయన ఎటు కదలకుండా చేయడానికి వాళ్ళతో పాటే ఉండడానికి ఉపయోగించుకుంటారా లేదంటే ఒక కరెక్ట్ గా ఇంకొక రకమైన దిశానిర్దేశం చేసి మనం ఈ ప్రభుత్వంతో కలిసిలేము బయట ఏది అనిపడినా కూడా అవన్నీ అనవసరం అని చెప్తారా ఈ రెండింటిలో ఏది అన్న దాని మీద రాబోయే రాజకీయం అంతా ఆధారపడింది అలాంటి ఏదన్నా రాజకీయం జరుగుతుందేమో అన్న భయంతో ఈ రోజు ప్రభుత్వం ఇంత నావిడి చేస్తుంది ప్రధానమంత్రి గారు వస్తే ఏప్రిప్పటి తెలంగాణ మీరు చెప్పింది 100% కరెక్ట్ అక్కడ అసలు ప్రధానమంత్రి గారు వస్తుంటే ముఖ్యమంత్రి గారు అసలు మౌనం చూపించుకుంటూ వెళ్ళిపోతారు సరే వీళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఒకసారి బాగానే ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంటే నేను రాజకీయం సంగతి పక్కన పెట్టండి రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంగా రెండు అండర్స్టాండింగ్ బాగానే ఉంది కాబట్టి వాళ్ళు ఒక రేంజ్ లో చేస్తే పర్వాలేదు కానీ ఇంత రాసుకుని పూసుకుని చేస్తున్నారంటేనే నా డౌట్ ఏంటంటే ఎక్కడో చిన్న చిన్న తేడాలు కొడుతున్నాయేమో ఆ చిన్న తేడాలని ప్యాచ్అప్ చేయడానికి ఇంత హడావిడి చేస్తున్నారేమో ఎవరెవరికి తేడా ఎవరితో తేడా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అండర్స్టాండింగ్ ఉన్నాయి కానీ భారతీయ జనతా పార్టీకి వైసీపీకి మధ్య అంత ఇదివరకు ఉన్నంత స్థాయిలో ఇప్పుడు కేంద్ర స్థాయిలో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయని సూచనలు అందుంటాయి అట్లాంటి సూచనలు అందుతున్న సందర్భంగానే దాన్ని ప్యాచ్అప్ చేయడానికి తడావిడి చేస్తున్నారేమో అని నాకు డౌట్ ఎందుకంటే అది లేకపోతే ఈ రోజు 3 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి మరి పవన్ కళ్యాణ్ పిలవాల్సిన అవసరం లేదు ఆహ్వానం వేరు ఖచ్చితంగా రమ్మని చెప్పడం ఈయన ఖచ్చితంగా రావడం రెండు జరుగుతున్నాయి ఎందుకంటే అక్కడ అందరితో పాటు నలుగురితో పాటు నారాయణ పిలిచారు ఇక్కడ సపరేట్ గా పిలిచారు రెండింటికి చాలా తేడా ఉంది సో ఇప్పుడు రాజకీయంగా పిలిచారు అప్పుడు కేవలం ఆహ్వానం ఎందుకంటే అది అప్పుడు స్టేజ్ మీద కూర్చోడానికి పిలిచారు ఆ ఆహ్వానం వేరు ఇప్పుడు ఈయనతో పర్సనల్ గా మాట్లాడడానికి పిలిచారు ఈ ఆహ్వానం వేరు సో రెండు ఆహ్వానాలు క్లియర్ తేడా ఉంది రాజకీయ ఆహ్వానం అందింది
ఆ రాజకీయ ఆహ్వానం ఇట్లాంటి రాజకీయ ఆహ్వానాలు ఏమైనా అందుతాయేమో అని నేను నా డౌట్ ఏంటంటే మొదటి నుంచి కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది వేరే ఛానల్స్ తో ఇలా వీళ్ళు ఇంత హడావిడి పడ్డానికి వైసీపీ వాళ్ళు ఇంత హడావిడి పడ్డానికి కారణం అదే ఉంటుంది ఈ నిన్నది క్లియర్ అయింది అందుకే అంటున్నాను ఇప్పుడు అక్కడైతే ఎవరైతే హడావిడి చేస్తున్నారో ఆ హడావిడి చేస్తున్న వ్యక్తులకు సంబంధించిన వాళ్ళందరికీ సీరియస్ యాక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ ఢిల్లీ నుంచి జరుగుతున్నాయి ఈడీ వచ్చింది ఎవరెవరిని పట్టుకుంటుంది ఆ ఎవరెవరిని పట్టుకుంటున్నారో వాళ్ళకి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళతో లింకులు ఏంటో ఆ విశాఖపట్నం వాళ్ళకి తాడేపల్లి వాళ్ళకి లింకులు ఏంటో ఇవన్నీ మనందరికీ తెలుసు ఈ ఓవరాల్ వ్యవహారం అంతా తిరగబెడుతోంది ఢిల్లీలో ఎక్కడో ఎవరి కోసమో మొదలైంది అది చివరికి ఇక్కడ తేలుతోంది అన్నది వస్తున్న సందర్భంలో కొంచెం ప్యాచప్ వ్యవహారం జరుగుతున్నట్టుగా ఉంది అప్పుడు ఫైనల్ గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఏ ప్రోగ్రామ్ లేదు ఇక్కడ ఏమీ లేదు కాబట్టి దానికి ఏదో కొంచెం తగ్గించి చూపించడానికి గవర్నమెంట్ తగ్గించి చూపించడానికి మేము కూడా ఇక్కడ పనిచేస్తున్నామని చెప్పడానికి ఏదో హడావిడి చేస్తున్నారు వీళ్ళు ఒక్కరు ఏదో ప్రొజెక్షన్ అంటున్నారు ఏదో చేస్తున్నారు అభివృద్ధి శంకుస్థాపనల పర్యటనగా చూడాలా ఈ రాజకీయ పరిణామాల క్లారిటీ వచ్చే పర్యటనగా చూడాలా అది అభివృద్ధి ఖచ్చితంగా అభివృద్ధికి సంబంధించిందే జరుగుతుంది బట్ ఏంటంటే ఆ అభివృద్ధి కూడా మనం కోరుకుంటున్న అభివృద్ధి కాదు ఇది క్లియర్ ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి 3 సంవత్సరాల తర్వాత వస్తున్నారని 3.5 సంవత్సరాల తర్వాత వస్తారంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది వేరు రైల్వే జోన్ అక్కడ ఉన్న విజయసాయి రెడ్డి గారే మధ్య ట్వీట్ చేశాడు 12వ తారీఖు ఇంకేముంది రైల్వే జోన్ శంకుస్థాపన చేస్తున్నారు అనౌన్స్మెంట్ ఏదో ట్వీట్ చేశాడు ఇప్పుడు ఆయన వెనక్కి తీసుకుంటాడా మేము ఫెయిల్ అయ్యామని చెప్తాడా ప్రభుత్వంగా ఫెయిల్ అయ్యానని చెప్తాడా లేదంటే ఆయన ఎంపీగా ఫెయిల్ అయ్యానని చెప్తాడా మరి ఏం చెప్తాడు ఆయన రేపు ఆ కార్యక్రమం లేదు సో ఈ ఏం జరుగుతోంది మరి అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది వేరు ప్రధానమంత్రి గారు చేస్తున్నది వేరు నేను అందుకే మీకు టైటిల్స్ లోనే ప్రోమోలోనే చెప్పేసా అందరివాడా ఎవరికి అందనివాడా అని అందుకే చెప్తున్నా అదే చెప్తున్నా ఎవరికి అందనివాడు కాదు అందరికీ ఇప్పుడు శ్రీకృష్ణుడి లాగా ఒక్క నిమిషం విస్తంగా శ్రీకృష్ణుడి లాగా రెండు పక్కల ఉన్నట్టే కనబడుతుంది అటు కౌరవులకి మంచి సూచనలు ఇస్తారు పాండవులకి మంచి సూచనలు ఇస్తారు ఎవరు పాండవులు ఎవరు కౌరవులు అది మన ప్రజలు డిసైడ్ చేస్తారు మనకి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో అందువల్ల ఈయన పక్షం ఎవరి పక్షం ఫైనల్ అనేది ఎప్పుడు తేలుతుంది అనేది ఇవాళ తేలుతుంది అదే ఈయన ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో ఏం మాట్లాడతారన్న దాన్ని బట్టి కృష్ణుడు పాండవుల పక్షాన ఉన్నాడా లేకపోతే కౌరవ పక్షాన మారే అవకాశం ఉందా కొత్త రాజకీయంలో మారే అవకాశం ఉందా కృష్ణుడు ఫైనల్ గా అందరికి ఇస్తాను ఒక రౌండ్ నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం చాలా టైం అయింది చర్చ కొనసాగ